భారతీయ జనతా పార్టీకి ఒక మంచి గెలుపే ఆ గెలుపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ప్రభావితం చేసేంతగా ఉంటుందా ఇక్కడ వచ్చేటప్పటికి అట్లా కాకుండా ఓన్లీ అంటే టీడీపీకి అనుగుణంగా పనిచేసి పెట్టే విధంగా వీళ్ళ నాయకులు అందరు తయారు తెలుగుదేశం ఉద్దరణకు సహకరి అంటే ఆంధ్రాలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ జరిగినప్పుడు కదా ఇక్కడ కూడా గెలుపు సాధిస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి గారిని కొడతారా లేదా అనేది కేడర్ పరంగా వైసీపీ కేడర్ స్ట్రాంగ్ దాన్ని కొట్టగలిగినంతటి ప్రచార హౌన్ వీళ్ళకుండదు ఒకవేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి ఒకవేళ కలిస్తే మంచి ఫలితం ఉంటుందా ఆయన మంచి క్యాండిడేటే కానీ నేను చెప్పినట్టు అవతల వైసీపీ క్యాండిడేట్ బట్టి ఉంటారు వీళ్ళు ఫెమిలియర్ క్యాండిడేట్ తీసుకొచ్చి పెడితే యువతల డమ్మీ క్యాండిడేట్ అయితే డల్ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చాలా సీనియర్ అటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఉన్న చోటే ఢీకొట్టేశాం ఇది పెద్ద లెక్క కాదు అని ఒకవేళ లైట్ తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు మళ్ళీ దాంట్లో నుంచి బయటికి తొచ్చుకుని వచ్చే ప్రయత్నం చేస్తుంది వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి ఈ వారంలో భారతీయ జనతా పార్టీకి ఊహించని ఒక గెలుపు ఊహించని ఒక మంచి ఫలితం అయితే అది కాన్ఫిడెన్స్గా మిగిలిందా ఓవర్ కాన్ఫిడెన్స్ తెచ్చిపెట్టిందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మీద ప్రభావితం చూపే దిశగా కొన్ని కీలక వ్యూహాలు రచిస్తున్నారు తిరుపతి ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో జరగబోయే ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఓవరాల్గా ఒక్క గెలుపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని శాసించేంత దిశగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా ఇది కాన్ఫిడెన్స్ అనుకోవాలా భారతీయ జనతా పార్టీకి లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవరాల్ ఇదే అంశం మీద సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం అంటే భారతీయ జనతా పార్టీకి ఒక మంచి గెలుపే ఒక రకంగా కాకపోతే ఆ గెలుపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ప్రభావితం చేసేంతగా ఉంటుందా అంటే బేసిక్గా వాళ్ళకు ఒక ఉత్సాహం వస్తుంది ఇక్కడి నుంచి కూడా పోయారు ఆంధ్రా నుంచి కూడా దుబాక్కి బేసిక్గా ఏంటంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకప్పుడు ఒక ఊపు మీదకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీహారు ఆంధ్ర రెండు ఎట్ ఎ టైం మంచి ఓటింగ్ వచ్చింది టైం ఇంక్లూడింగ్ మహారాష్ట్ర ఈ మూడు చోట్ల కూడా ఇక్కడ పద్నాలుగు పద్దెనిమిది శాతం ఓట్లు నాలుగు ఎంపీ సీట్లు ఏడు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నారు తొంభై ఎనిమిదిలో అదే సందర్భంలో మీ మనకి కర్ణాటకలో కూడా పదిహేను పద్దెనిమిది శాతం ఓట్ బ్యాంకులు బెంగాల్ మన బీహార్లో కూడా సేమ్ మహారాష్ట్రలో అయితే కొంచెం ఎక్కువే ఉంది అవన్నీ అక్కడ నిలబడ్డాయి ఇక్కడ నిలబడ బీజేపీకి ఎందుకు ఆ ఊపు మీద ఉన్నప్పుడు తెలుగుదేశంతో జాయిన్ అయిపోవడం తొంభై తొమ్మిదికి వచ్చాడు జాయిన్ అవ్వడంలో తప్పలేదు అదనంగా సాధించారు ఏది ఏడు ఎంపీ సీట్లు కావచ్చు దాదాపుగా పద్నా పన్నెండు ఎమ్మెల్యే సీట్లు అప్పుడు ఇంద్రసేనారెడ్డి ఫ్లోర్ లీడర్గా కూడా ఉన్నారు కదా ఒక వెలుగు వెలిగారు అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆ తర్వాత ఇండివిజువల్గా ఎదగలేకపోయారు అంటే తెలుగుదేశంతో కలిసిపోయాక బీహార్లో జరిగిన పరిణామే అయింది బీహార్లో ఏమైంది జేడీయూతో మూవ్ అయ్యాక అక్కడ ప్రాబ్లం ఏమైపోయింది అక్కడ ఇప్పుడు సుశీల్ కుమార్ మోడీ అప్పట్నుండో డిప్యూటీ స్థాయిలోనే తన ఆలోచనలు పెట్టుకున్నాడు కానీ టగ్ ఆఫ్ వార్ వెళ్ళాలనుకోవాలి అదే మహారాష్ట్రలో టగ్ ఆఫ్ వార్ వెళ్ళారు కర్ణాటకలో టగ్ ఆఫ్ వార్ వెళ్ళారు కుమారస్వామిని కొట్టి యడ్యూరప్ప నిలబడ్డాడు అక్కడ ఫర్న మన పార్టీనే ఎదిగింది శివసేన మీద చివరికి ఫడ్నవీస్ లాంటి వాళ్ళు అయ్యారు ఇక్కడ అట్లాంటి వాళ్ళు లేరు అక్కడ సుశీల్ మోడీ కానీ కాకపోతే అక్కడేంటంటే జేడియూ కూడా జాగ్రత్తగా ఇద్దరం కలిసిపోతుకుదాంలే అన్న టైప్లో తీసుకెళ్ళి ఇక్కడ వచ్చేటప్పటికి అట్లా కాకుండా ఓన్లీ అంటే టీడీపీకి అనుగుణంగా పనిచేసి పెట్టే విధంగా వీళ్ళ నాయకులు అందరూ తయారయ్యేటప్పటికి అక్కడ ఆయనతో పనులు జరిగిపోతున్నాయి కదా అనేసి వీళ్ళు తమ పార్టీని ఉద్ధరించుకోవడం వదిలేసి తెలుగుదేశం ఉద్ధరణకి సహకరించారు దాని తర్వాత ఏమైపోయింది వాళ్ళది పని అయిపోగానే ఊసేశారు అప్పటి నుండి వీళ్ళకి దిక్కు మొక్కు లేకుండా పోయింది ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళికి ఒక ఊపు వచ్చింది రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఊపు వస్తే మళ్ళీ తీసుకెళ్లి తెలుగుదేశానికి ఇచ్చేశారు తమ గెలుపు మోడీ హవా దేశవ్యాప్తంగా ఉంది ఆ టైంలో అందులో కాంగ్రెస్ పార్టీ మీద మహాకసి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది కసి ఎస్పెషల్లీ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉంది చివరిలో రెండు కళ్ళ సిద్ధాంతం అయింది తెలుగుదేశం యూటర్నులు తీసుకున్నటువంటి వైసీపీ ఏది సమైక్య ముందు కాసేపు తెలంగాణ అని మళ్ళీ కాదని మళ్ళీ అవునని ఈ టైప్లో చేసుకొచ్చింది వైసీపీ ఎవరి దగ్గర స్టాండ్ లేదు పక్కా స్టాండ్ ఉంది ఫ్రమ్ ద బిగినింగ్ బీజేపీకి రెండు రాష్ట్రాలు ఒక ఓటు రెండు రాష్ట్రాల నుంచి కూడా రాష్ట్ర విభజన అనివార్యం విభజిస్తున్న తీరు కరెక్ట్ కాదు ఆంధ్రాకి ఏం కావాలి అనేది అడిగింది వాళ్ళు ఆ పాయింట్ పట్టుకుని జనంలోకి వెళ్తే కనీసం ఇంకొక అరడైజెన్ సీట్లు ఎక్కువ వచ్చింది ఇంక్లూడింగ్ మోడీ అక్కడ పవర్లోకి వస్తున్నాడు అన్నటువంటి ఫీలింగ్తో పార్లమెంట్ స్థానాలు ఉమ్మడే ఆంధ్రప్రదేశ్లో గ్యారంటీగా ఒక అరడైజ ఏడెనిమిది సీట్లు కొట్టుకునేవాళ్ళు ఇక్కడ అక్కడ కలిపి ఆ మంచి ఆపర్చునిటీ టైంలో కరెక్ట్గా మధ్యలో అందులో పవన్ కళ్యాణ్ కూడా యాడే పైసా ఖర్చు లేకుండా ఎలాంటి సాయం అడగకుండా బేషరత్తుగా మద్దతు ఇచ్చాడు నరేంద్ర మోడీ అంటే ఓ సెక్షన్ ఆఫ్ ఓటింగ్ కూడా తనకు ఉంది కదా అప్పటికి ప్రజారాజ్యం నుంచి వచ్చింది పక్కన పెడితే ఆయనకి ఇండివిజువల్గా సామాజిక వర్గాలు లెక్క చూసుకున్న కాపు ఓటింగ్ ఇటు పక్కకి ఫ్యాక్టర్ ఏదో ఒకప్పుడు బీజేపీకి అదే కాపు ఓటింగ్ ఫ్యాక్టరు అది వచ్చి ఉండేది ప్లస్ ఇక్కడ విరక్తి చెందినటువంటి ఆంధ్ర ఓటింగ్ ఇవన్నీ యాడ్ అయితే గ్యారంటీగా బీజేపీ మంచి ఊపు మీద కొట్టేది కానీ ఏమైంది తెలుగుదేశంతో పొత్తుకెళ్ళింది తెలుగుదేశం ఏం చేసింది పాతిక సీట్లు అని చెప్పి చివరికి పన్నెండు సేతులో పెట్టి పద్నాలుగు చేతిలో పెట్టి అందులో మళ్ళీ రెబల్స్ని రెచ్చగొట్టి వీళ్ళని ఎక్కడ ముంచాలో అక్కడ ముంచేసి ఇప్పుడు విజయవాడలోనే చూస్తే ఒకప్పుడు గెలిచినటువంటి విజయవాడ సెంట్రల్ సీట్ కో మన దీని పేరేంటి కోట శ్రీనివాసరావు ఎమ్మెల్యే గెలిచిన సీట్ అప్పుడు విజయవాడ ఈస్ట్ ఉండేది సెంట్రల్ ఇంకా అప్పటికి విడిపడలేదు గెలిచిన సీటు భారతీయ జనతా అలాంటిది ముందు రాయించుకుని చివరికి తీసుకెళ్లి వెస్ట్కి ఇచ్చారు బెస్ట్ ముస్లిం సామాజిక వర్గం కూడా ఇరవై ముప్పై శాతం ఉండేటువంటి ఏరియా ఓట్ బ్యాంక్ అక్కడ ఇచ్చారు ఏమైంది అక్కడ మునిగిపోలా అదే కనుక సెంట్రల్ అయితే బోండబొమ్మ గెలిచాడు కదా ఆ సీట్ అంతకుముందు బీజేపీ గెలిచిన సీటే కదా కొట్టేసేవాళ్ళు కదా పోగొట్టుకోలేదా ఇట్లాంటివి చాలా పోగొట్టుకున్నారు ఇదేంటి అంటే ఈ పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబుతో ర్యాపో మెయింటైన్ చేసుకోవడం గొప్పని ఫీల్ అయ్యే లీడర్లు ప్లస్ చంద్రబాబు స్ట్రాటజీ బీజేపీ ఓటు తనకు కావాలి తన ఓటు బీజేపీకి షేర్ కాకుండా దీన్ని ముంచాలి మిగతా అన్ని చోట్ల బీజేపీ వ్యూహం ఫలించింది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీ ఒక వెలుగు వెలిగి నాశనమైంది ఈ స్వార్థపరమైన నేతల కారణంగా దాన్ని వాడుకున్నది చంద్రబాబు వీళ్లలో ఉన్న స్వార్థాన్ని రెచ్చగొట్టి వ్యక్తిగత అవసరాలు తీర్చి పార్టీని మాత్రం ముంచేలా చేసి పెట్టినటువంటి తెలివైనటువంటి ఎత్తుగడ అది రాజకీయాల్లో కామన్ ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ వేస్తున్నటువంటి ఎత్తుగడ ఏంటి శివసేనని దెబ్బతీయడానికి లేకపోతే ఇప్పుడు బీహార్లో నితీష్ని దెబ్బ కొట్టడానికి అట్లా ఎత్తేసారు అట్లాగే ఇక్కడే వేశారు తప్పండడానికి లేదు అది అందులో చంద్రబాబు తన పార్టీ బాగు కోసం ఇంకొకటి బాగుపడకూడదని కోరుకుంటాడు అంతేగాని మీరందరూ కూడా బాగుపడాలని కోరుకుంటాడేంటి అది పార్టీ స్ట్రాటజీ తన స్ట్రాటజీకి వీళ్ళు ఇక్కడ వ్యక్తులు అమ్ముడుపోయారు అమ్ముడుపోయారా లేకపోతే ఆయన ప్రాపకం కోసం తాపత్రయబడి ఇక్కడ చెడగొట్టుకున్నారు పార్టీ నాశనమైంది అంటే అదే ఖచ్చితంగా ఉంది రాష్ట్రంలో ఒక తటస్థ ఓటర్ లైక్ జేపీ లాంటి వాళ్ళు కావాలని కోరుకునే వాళ్ళు అంటే ఎడ్యుకేటెడ్ నేను అనేది అదే మీకు బీజేపీ గెలుస్తుంది అన్నప్పుడు వస్తున్న ఓట్ బ్యాంకు గెలుపోలేదో తెలియదు అన్నప్పుడు వస్తున్న ఓట్ బ్యాంక్ తేడా అదే ఇప్పుడు మన గెలుస్తుంది అన్నప్పుడు టీడీపీకి అది యాడ్ అవ్వలేదా ఇప్పుడు అదే బీజేపీ లేకపోతే టీడీపీ ఏమైపోయింది అంటే ఏంటి గెలుస్తుంది అన్నప్పుడు బీజేపీకి ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అటు యాడ్ అవుతుంది అంతకుముందు తొంభై ఎనిమిదిలో గెలుస్తుంది అన్నప్పుడు పద్దెనిమిది శాతం ఓట్ బ్యాంక్ వచ్చి తొంభై తొమ్మిదిలో గెలుస్తుంది అన్నప్పుడు కదా ఇంట్లో ఇద్దరికి కలిపితే వచ్చినటువంటిది భారీ ఓటింగ్ అనేది అంటే గెలుస్తుంది అన్నప్పుడు తటస్థ ఓటర్ బీజేపీ వైపు టర్న్ అవుతాడు గెలవదు గ్యారంటీ లేదు అన్నప్పుడు ఓన్లీ పార్టీ లాయలిస్ట్ లైన వాళ్ళు మాత్రమే ముందుకు వస్తారు అంటే మిడిల్ క్లాస్ అబౌవ్ మిడిల్ క్లాస్ బ్యాచ్లో బీజేపీ అంటే ఇష్టం ఉంది ఆ ఇష్టాన్ని క్యాష్ చేసుకునేంతటి శక్తి వీళ్ళకు ఉండాలి దూకుడుగా ఉండాలి ఆ దూకుడు ఉన్నప్పుడు ఓట్లేసారు ఇప్పుడు మళ్ళీ ఆ దూకుడు ప్రదర్శించాలనుకుంటుంది దానికి సాక్ష్యం దుబ్బాక పోటీ లేకుండా ఉండుంటే ఇంత ముందు ఆయన పేరేంది మన తుమ్మల నాగేశ్వర గారి నియోజకవర్గంలో జరిగింది అప్పుడు బీజేపీకి సీన్ లేదు లోకల్గా సరైన లీడర్ని మొబలైజ్ చేసుకోలేదు ఊరికినే నామకే వస్తే పోటీలో ఉంది అప్పుడు వీళ్ళు కూడా అంత సీరియస్గా తీసుకోవాలా సోషల్ మీడియా వింగ్ అయినా లేకపోతే వాళ్ళ అనుచరు విభాగాలైనా లేదంటే అనుబంధ విభాగాలైనా అంత సీరియస్గా తీసుకోవాలి అదే సీరియస్గా తీసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది దుబ్బాక ఫలితం చూపించి క్యాండిడెట్ స్ట్రాంగ్ క్యాండిడెట్టు అయితే ఓడిపోయాడు రెండు సార్లు ఓడిపోయాడు కాబట్టి మరి సైలెంట్ అయిపోవాలి కదా కానీ కాలేదే నిలబడ్డాడు అది ఈ కేడర్లో ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఎట్లాంటి వాడు ఉండాలి అనేది దానివల్ల వీళ్ళు ఇంటింటిని కలిసేశారు ఒక్కొక్కళ్ళు ఇంటింటిని కలిసేశారు అవతల వాళ్ళ లోపాలు ఎత్తి చూపెట్టారు ఇతని క్రెడిట్స్ చూపించారు ఓ పక్కన మామ ఓ పక్కన అల్లుడు ఇద్దరు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కోట్ల కోట్లు ఖర్చు వాళ్ళు అలాంటి చోట్ల గెలవడం అంటే ఆషామాషి కాదు కదా అందులో మూడేళ్ళు పవర్ ఉంది ఇంకా కొన్ని పవర్లో లేకపోతే అనుకోవచ్చు మిగతా చోట్ల పవర్లో ఉన్నారు కాబట్టి గెలిచారంటాం ఇక్కడ మరి పవర్లో ఉన్న చోటే ఓడిపోయారు కదా ఆ లెక్క అయితే ఇప్పుడు దేశవ్యాప్త ఉప ఎన్నికల ఫలితాలు చూస్తే కర్ణాటకలో పవర్లో ఉన్న బీజేపీ గెలిచి మధ్యప్రదేశ్లో పవర్లో ఉన్న బీజేపీ గెల్చి ఉత్తరప్రదేశ్లో పవర్లో ఉన్న బీజేపీ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్న దాన్ని లాక్కున్నారు కాబట్టి బీజేపీ అక్కడ కాంగ్రెస్ గెలిచి అట్లాంటి ఎక్కడికక్కడ ఆ పవర్ బేసిస్ మీద నడిచింది అట్లాంటి పవర్కి విరుద్ధంగా జరిగింది ఎందుకు జరిగింది కేడర్ అంతా ఉత్సాహంతో పని ఇప్పుడు ఆ ఉత్సాహాన్ని ఇటు డైవర్ట్ చేయాలనుకుంటున్నారు అయితే తెలంగాణ వాళ్ళు అక్కడ డెబ్బై శాతం మంది దుబాకలో పనిచేసి ఆంధ్రా నుంచి ఒక ఇరవై ముప్పై శాతం ఉంటారు మేబీ పది పదిహేను శాతమే ఉండొచ్చు ఆ టెంపో ఇక్కడ కనుక ప్రదర్శించగలిగితే ఇంక్లూడింగ్ తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడ రాగలిగితే టెంపో ఉంటుంది అంటే కానీ అది ఆంధ్రాలో సాధ్యం అవుతుంది ఎందుకంటే ఆంధ్రాలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ ఓకే విభజన విషయం ఒకే జనాలు మర్చిపోయారని అనుకుందాం అయిపోయింది కానీ భారతీయ జనతా పార్టీని బూచిగా చూపించే పరిస్థితి అధికార పార్టీలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అదే టైంలో అటువంటి అభ్యర్థిత్వం ఆంధ్రప్రదేశ్లో ఉందా అటువంటి క్యాడర్ అటువంటి నాయకులు అటువంటి అభ్యర్థులు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా అవన్నీ జరిగినప్పుడు కదా ఇక్కడ కూడా గెలుపు సాధిస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి గారిని కొడతారా లేదా అనేది అంటే ఇక్కడ క్యాడర్ ప్రచారం వేరు వ్యవస్థీకృతం వేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ అయినా వైసీపీ అయినా ఎదురు ఏం చేయలేదనే చెప్తారు ఇప్పుడు వీళ్ళు చేసే పథకాలన్నీ ఎవరి బియ్యం ఎవరు రోడ్లు వేసేది ఎవరు ఇల్లు గట్టి ఇచ్చేది ఎవరు ఈవెన్ హైవేస్ కడుతుంది ఎవరు ఇవన్నీ జనానికి తెలియదు ముప్పై శాతం ఉంటారు సంక్షేమ పథకాలు మాత్రం వెళ్ళాయి లైక్ పదివేలు ఇవ్వడాలు ఇట్టండి మిగతా పథకాలన్నీ కేంద్రం కదా ఇప్పుడు తిరుపతికి కూడా దాంట్లో జాయిన్ చేసినాయి కదా అయితే క్యాడర్ పరంగా వైసీపీ క్యాడర్ స్ట్రాంగు టీడీపీ క్యాడర్ స్ట్రాంగ్ కాబట్టి దాన్ని కొట్టగలిగినంతటి ప్రచార హంగు వీళ్లకుండదు ప్లస్ ప్లానింగ్ ఉండదు అంటే ఇప్పుడు ప్లానింగ్ లోకి దిగుతున్నారు రెండవది ఏంటంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే తిరుపతిలో వైసీపీకి కూడా అంత స్ట్రాంగ్ క్యాండిడేట్ లేరు ఆయన చనిపోయారు సింపతి వేవ్స్ పనిచేయవన్న దుబా కన్ఫామ్ అయింది అయితే పార్టీ పరంగా వైసీపీ స్ట్రాంగ్ అక్కడ ఆ నేపథ్యంలో ఇక్కడ వీళ్ళు క్యాండిడెట్ అనేది ముఖ్యం ఏదో శ్రీనివాసులు గారు మాజీ ఐఏఎస్ అనే పేరు వినబడుతుంది అది ఒకటి అయితే ఆయన పొలిటీషియన్ కాదు బట్ మంచోడనే పేరు పేరుంది రెండవది తిరుపతి సెంటిమెంటల్గా వీళ్ళు రైడ్ చేయడానికి దిగుతున్నారు తిరుపతి వ్యవహారాల్లో పదే పదే జరుగుతున్నటువంటి లోపాలు అది పని చేసేస్తుంది ఒకేసారి అని నేను చెప్పా కానీ అది ఒక ఎత్తుగడ ఛాన్సెస్ అంటే దాన్ని ఒక ఎత్తుగడ ఒక్కసారిగా గెలిచేయకపోవచ్చు కానీ గెలవడానికి తగినంత కష్టపడాలి అన్న కసితో వెళ్తే మనం ఫస్ట్ ప్లేస్ని టార్గెట్ చేసినప్పుడు సెకండ్ కన్నా నుంచి ఉంటాం ఏమీ టార్గెట్ చేయకుండా కూర్చుంటే డిపాజిట్లు ఎక్కడ ఉందో ఎత్తుకోవాలి ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వారు కానీ ఇది చూస్తే ఒక ఇరవై శాతం దుబ్బాక మీద పెట్టిన టెంపర్మెంట్లో ఒక ఇరవై శాతమే కనబడుతుంది తిరుపతి మీద ఇది కానీ టెంపర్ కానీ అది అంత సీరియస్గా ఇంకేం కనిపించట్ల లీడర్లు మాట్లాడుతున్నారు చేద్దాం అట్ట చేద్దాం ఇట్ట చేద్దాం అనుకోటి తిరుపతి వచ్చేటప్పటికి వీళ్ళకి హార్ట్ బెల్ట్ ఏం కాదు అది తక్కువే దాని మీద టెంపర్మెంట్ ఒకప్పుడు జాయింట్గా పనిచేసినప్పుడు కొట్టినటువంటి సీటే కానీ ఇది టీడీపీ నుండి బీజేపీ గత తొంభై తొమ్మిది టైంలో ఇప్పుడు అంత సిచ్యుయేషన్ కాదు అయితే కొట్టాలి అన్న కసికి ఒక ట్రైనింగ్ అవుతుంది ఇప్పుడు బండి బండి సంజయ్ ఓడిపోయితే మళ్ళీ ఎంపీకే గెలిచాడు ముందు ప్రారంభిస్తే కదా టెంపర్ బిగిన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి నైరాశ్యంలో ఉండే కార్యకర్తలు ఒక ఉత్తేజం వస్తుంది ప్రస్తుతానికైతే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇందులో ఇంకో కాన్సెప్ట్ కూడా తేలాలి అక్కడ తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటి టీడీపీ పోటీ చేస్తే కనుక మీరు అన్నట్టు ఇది థర్డా సెకండా అనేదాన్ని ఎత్తుకోవాలి టీడీపీ పోటీ చేయకపోతే నువ్వు నేనా పోటీ అవుతుంది టీడీపీ ఓటర్ కూడా ఇటు టర్న్ అవడానికి వీలవుతుంది ఇంకోటి అది ఫ్యూచర్ పాలిటిక్స్కు ఒక ఎత్తుగడవుతుంది ఫ్యూచర్ ఎలక్షన్స్లో కలిసి పోటీ అంటున్నటువంటి టీడీపీ ఏమన్నా త్యాగం చేస్తుంది ఎందుకంటే వాళ్ళు గెలిచే పరిస్థితి ఏం కనిపించట్లేదు అక్కడ సరైన వాళ్ళు లేరు వరకు శివప్రసాద్ చిత్తూరుకుండేవాడు ఇప్పుడు ఆయన తర్వాత ఇష్యూ ఎట్లా ఉందనేది తెలుసు కాబట్టి ఇప్పుడు అక్కడ కీలకమైనటువంటి కొంత ఓటు బ్యాంకు చేయాల్చడం తప్ప అంతకు మించే ఉండదు బదిలీ కాబట్టి ఆ టిడిపి వ్యూహాత్మకంగా మేము అక్కడ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే ఓ సరైన పోటీదారు ఉండాలి కాబట్టి అంటే వీళ్ళు మళ్ళీ ఏం చెప్తారు వీళ్ళు ఇళ్ళు కుమ్మక్కయ్యారు చూసారా అని చెప్పచ్చు జనంలోకి వెళ్ళి వైసీపీ అది అందుకోసమే వైసీపీ సిద్ధంగా ఉంది భవిష్యత్తులో ఇక్కడ ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ టీడీపీ ఇన్ని రోజులు వైసీపీ ఇళ్ళు కలిసిపోయారంటే లేదో చూసారా వీళ్ళిద్దరు కలిసిపోయారని చెప్పడానికి ఒక అవకాశం కావాలని వీళ్ళు వెతుకుతున్నారు దాని యాంగిల్లో జరుగుతుంది ఫైనల్గా అయితే జనవరి నాటికి వచ్చేటప్పటికి బీజేపీ ఈ లోపుగా స్ట్రాంగ్ క్యాండిడేట్ని డబ్బులు ఖర్చు పెట్టగలగాలి ప్లస్ ఇదంతా ఇక్కడ ఒక ఛాయిస్ కూడా ఏముందంటే వైసీపీలో విభేదాలు ఉన్నాయి అక్కడ తిరుపతి నియోజకవర్గం పరంగా పెద్దిరెడ్డికి రోజాకి పడదు అట్లాగే అక్కడ కరుణాకర్ రెడ్డికి పెద్దిరెడ్డికి పడదు అందరూ అలైబలైలే కానీ విడిగా కూర్చుంటే ఒకళ్ళకి ఒకళ్ళు నువ్వు అక్కడ ఇప్పుడు ఎవరు క్యాండిడేట్ పట్టుకు వాళ్ళకి అందరూ కలిసి పని చేయడం కంటే పార్టీ గుర్తు మీదనే వెళ్ళాలి అట్లాంటప్పుడు అంత సీరియస్గా ఏం కాదు అక్కడ అది స్ట్రాంగ్ అని చెప్పడానికి లేదు దీర్ఘకాలం పాటు కాంగ్రెస్ గెలిచిన సీట్ అది చింతామోహన్ గారు గెలిచిన సీటు ఇప్పుడు ముందైతే తిరుపతి ప్రచారం ఏం జరిగిందంటే పనబాక లక్ష్మణ్ ఆవిడ వస్తే స్ట్రాంగ్ కాంపిటేటర్ అవుద్ది ఎందుకంటే మేనేజ్ తెలియాలి ఇక్కడ బూత్ మేనేజ్మెంట్ తెలియాలి తర్వాత మళ్ళీ శ్రీనివాసులు గారి పేరు వచ్చింది వీళ్ళు ఏం మనసులో ఉందో వీళ్ళు పెట్టే క్యాండిడేట్ దగ్గర నుంచి బిగిన్ అవుతుంది వీళ్ళు పోటీలో ఉన్నారా లేదా అన్న ఇప్పుడు ఆ దుబ్బాకలో రఘునందన్ కాబట్టి ఒక స్ట్రాంగ్ అనే ఫీలింగ్ వచ్చి ఇంకోటి అవతల ఆవిడ చివరికి హరీష్ రావు బొమ్మ లేదని చెప్పి ఓటేనని చెప్పినంతటి అమాయకత్వం జనాలలో ఒక ఎక్సెషన్ వచ్చింది అదే ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది వీళ్ళు క్యాండిడేట్ నెంబర్ వన్ రెండోది లీడర్ క్యాడర్ అంతా అక్కడ కాన్సన్ట్రేట్ చేసుద్దా కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం ఇప్పుడు గెలిచినా గెలవకపోయినా ఫ్యూచర్లో బీజేపీ జనసేన స్ట్రాంగ్ ఇంకోటి జనసేన కూడా కలవాలి ఇద్దరూ ఎప్పటి నుండి ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు బీహార్లో చేశారు మొన్నదా బెంగాల్లో చేశారు త్రిపురలో చేశారు స్టెప్ బై స్టెప్ ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాలు బీజేపీ అనుబంధ విభాగాలు అన్నీ ఏరియాల ఏరియాలు ఒక్కొక్క రోడ్డు అప్పజెప్పుకుని వాళ్ళకి పొద్దున్నే లగవగానే మొన్న దుబ్బాకలో కొంతమంది చెప్తున్నారు దూరపు కరీంనగర్ అట్నుంచి కూడా పొద్దున్నే క్యారేజీ బాక్సులు కట్టించుకుని టూ వీలర్ మీద వచ్చేసి అక్కడ కూర్చుని బంధువులలో ఉండి లేదా అక్కడ తినడానికి బంధువులలో మాట్లాడుకుని వచ్చి కూర్చుని ఎవరితో సంబంధం లేదట పొద్దున్నే వందేళ్ల దగ్గరికి వెళ్ళటం ఒక్కొక్క ఇంటిని పలకరించి రావడం అయ్యా ఐదు ఇట్ల అని చెప్పి రావడం ఇట్లా నిరంతరం చేశారట పెద్ద అంటే అది రఘునందనే జైలా ఎవరికి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు గెలిపించాలి ఆ హోంవర్క్ అంత కమిట్మెంట్ ఉండే టీమే వాళ్ళు ఆర్ఎస్ఎస్ కానీ కమ్యూనిస్టులకు కానీ కమిట్మెంట్ ఉన్న టీం ఉంటుంది ఫుల్ టైమర్లు లేదా ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఈ నెల రోజులు వెలకిస్తున్నాం అని అనుకుని వస్తారు అలా ఇచ్చేటువంటి శక్తివంతమైన టీం ఉంది వాళ్ళందరూ దిగితే గనక ఎప్పటి నుండినే కాన్సన్ట్రేట్ చేస్తే గ్యారంటీ టఫ్ ఫైట్ అవుతుంది అది చేస్తారా లేదా అన్న దాని మీద డిపెండ్ అయ్యి ఒకవేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే మన దుబ్బాకంటే ఆయన కలవలేదు ఇప్పుడు ఒకవేళ తిరుపతి ఉపయోగం కలిస్తే మంచి ఫలితం ఉంటుందా ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా చూడాలి బలిజ సామాజిక వర్గం బలమైన ఏరియా అది బలిజ అంటే కాపు కిందనే కౌంటే వేస్తారు అక్కడ బలిజ అంటే కాపు ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ కాపులు బలిజల్ని కాపు అనరు కానీ బలిజలు కాపు కిందనే అక్కడ కౌంట్ ఈవెన్ రెడ్లు కూడా కాపులు అక్కడ కొంతమంది రెడ్ అంటే కూడా వాళ్ళ రికార్డులో కాపు అని ఉంటుంది అట్లాగా అది ఒకటి స్ట్రాంగ్ అవుతుంది తిరుపతి నియోజకవర్గంలో ఆ శాతం చాలా స్ట్రాంగ్గానే ఉంది టౌన్ దగ్గర నుంచి చూస్తే ఈవెన్ నియోజకవర్గాల్లో కూడా రెండవది వచ్చేటప్పటికి అక్కడ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ పరంగా వచ్చేటప్పటికి స్ట్రాంగ్గానే ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ వాస్తవంగా ఓట్ బ్యాంక్ బెల్ట్ వెళ్ళదు వైసీపీ ఇప్పుడు దాన్ని డివైడ్ చేయగలగాలంటే పనబాక లక్ష్మి లాంటి వాళ్ళు ఇప్పుడు శ్రీనివాసులు గారి లాంటి వాళ్ళకి ఎంత ఉంటుందో తెలియదు నా ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉండాలి అక్కడ దానికి ఎంత వరకు ఉంటుంది అనేది ఆయన మంచి క్యాండిడేటే కానీ నేను చెప్పినట్టు అవతల వైసీపీ క్యాండిడేట్ని బట్టి ఉంటుంది వీళ్ళు ఫెమిలియర్ క్యాండిడేట్ని తీసుకొచ్చి పెడితే యువతల డమ్మీ క్యాండిడేట్ అయితే డల్ అయిపోతుంది అలాంటి ఈక్వేషన్స్ అన్నీ చూసుకోవాలి వాటన్నిటికంటే ముందు పని ఫీల్డ్ లెవెల్లో తిరగటం అనేటువంటి దాని మీద రిపేర్ ఇంకోటి తెలుగుదేశం స్టాండ్ అనమాట తెలుగుదేశం పోటీలో ఉందంటే బీజేపీ సెకండ్ దానికి పోటీ పడాల్సి వస్తుంది తెలుగుదేశం పోటీలో లేకపోతే ఫస్ట్ ప్లేస్కి పోటీ పడుతుంది అది మళ్ళీ దాంట్లో కూడా ఈ ఇష్యూస్ వస్తాయి వీళ్ళు వీళ్ళు అమ్ముడు పోయారు లేకపోతే వీళ్ళు వీళ్ళు కలిసిపోయారు నెక్స్ట్ రాజకీయం లాంటి పదాలన్నీ వస్తాయి దానికి ప్రిపేర్ అవ్వాలి దానికి సమాధానం చెప్పాలి అంటే భారతీయ జనతా పార్టీ కూడా ఈ గెలుపు ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం నిన్న ఇన్ఛార్జీల నియమం మొత్తం మార్చేశారంట కదా అరుణ్ గారిని కర్ణాటక పురంధేశ్వర్ గారిని ఛత్తీస్గఢ్ ఎక్కడ అలాగే మనకు కూడా సునీల్ దియోదర్ గారి ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టడం అంటే ఇవి ఇటువంటి టైంలో వేగంగా ఇన్ఛార్జీలు మార్చడం అనేది కరెక్ట్ స్టెప్ అంటే వాస్తవంగా అది ఎక్కడ కోసం అమిత్ షా ఇప్పుడు నడ్డా టీం ఆ స్వేచ్ఛ ఇచ్చారు నడ్డా ఇక్కడ సునీల్ దియోదర్ ఇక్కడే ఉన్నాడు ఆయన సహాన్ఛార్జీగా ఉంచి పైన మురళీధర అంటే ఏంటి అంత సీరియస్ కాన్సన్ట్రేషన్ మురళీధర స్ట్రాంగే సునీల్ దియోదర్ స్ట్రాంగే సునీల్ దియోదర్ కొన్న లోపాన్ని మురళీధర సరి చేయాలి ఆర్ఎస్ఎస్ లో ఎప్పుడు అట్లాగే ఉంటుంది వర్క్ సంబంధించి ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాల్లో ఒక వర్క్ ఒకళ్ళకి ఎస్ఐం చేస్తారు చాలట్లేదు వాళ్ళ శక్తి లేదు ఇంకా కావాలి అక్కడ ఫోర్స్ అన్నప్పుడు ఇంకొకళ్ళని కూడా యాడ్ చేస్తారు వీళ్ళు వీళ్ళు కొట్టుకునే అలవాటు ఉండదు ఈ ఫుల్ టైమర్లకి వాళ్ళకి అట్లాంటి అలవాట్లేముండవు వాళ్ళు ఏదో ఫీల్ అవరు మనకు ఇంకో తోడు వచ్చింది దాన్ని వాళ్ళు ఏమంటారంటే అదనపు బాధ్యతలు అని ఫీల్ అవుతారు బాధ్యత అని ఫీల్ అవుతారు కానీ అధికారాలని ఫీల్ అవుతారు చూడండి సునీ సునీల్ యాదర్ ఏమన్నా అధికారాలు చలాయించాడా ఎక్కడా కూడా దా వాళ్ళ వే అట్లా ఉంటుంది అది ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాల్లో కొత్తగా వచ్చే పదవిని బాధ్యత అంటారు తప్పించి కొత్తగా వచ్చేది నన్ను పవర్లో పెట్టారు ఎలా తొక్కేమన్నారు ఎట్లాంటివి ఉండవు సునీల్ దియోదరు త్రిపురలో సుదీర్ఘకాలం పాటు పనిచేస్తుంది ఇప్పుడు ఆయన త్రిపుర తీసేశారు వాస్తవం అంటే ఇప్పుడు త్రిపుర నన్ను తొక్కేశారు అనాలా యాక్చువల్గా తనకుండే ఆరోగ్య ఇష్యూస్ వీటన్నిటిని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకుంటారు రెండోది ఏంటంటే ఆంధ్ర పరిణామాలని తట్టుకోవాలంటే డి అంటే డిఎన్ఆర్ ఒకటిలో మురళీధరన్ లాంటి వాళ్ళు స్ట్రాంగ్ క్యాండిడేట్ కేరళలో ఫేస్ చేసి వచ్చినోడు స్ట్రా అంటే అటాకింగ్ వ్యూహాలలో నిపుణుడు తను ఇప్పుడు సునీల్ దియోదర్ ఏమో ప్లానింగ్లో ఎక్స్పర్ట్ అంటే సునీల్ దియోదర్ త్రిపురలో చేసిన వ్యూహం ఇక్కడ చెయ్యాలి అంటే తనకి ఇక్కడ పని అడ్డుపడుతుంది చాలట్ల త్రిపుర చిన్నది ఓ ఊరంతా ఇదేమో ఓ చిన్న సైజ్ దేశం అంతా ఐదు కోట్ల జనాభా అంటే ఓ దేశం ఉన్నంత జనాభా ఓ ఫ్రాన్స్ ఆ టైప్లో ఉంటుంది దగ్గర దగ్గర అంత జనాభా కలిగిన చోట క్యాస్ట్ ఈక్వేషన్స్ చూడాలా సిస్టమ్స్ చూడాలా ఇప్పుడు త్రిపురలో చేసింది ఏంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జాగ్రత్తగా దువ్వాడిన ఎలాగా పాతికేళ్ల నుండి మీరు కొట్టుకుంటున్నారు పాతికేళ్ల నుండి కమ్యూనిస్టులే పవర్లో ఉన్నారు కరెక్ట్గా ఎలక్షన్స్ వచ్చే టైంకి మిమ్మల్ని వాళ్ళతో కలిసిపోమంటారు అంటే మీ జీవితంలో మీరు ముఖ్యమంత్రి కాలేరు మంత్రులు కాలేరు ప్రభుత్వంలోకి రాలేరు అదే మీరు మా దగ్గరకు వస్తే ఇమ్మీడియట్గా మీకు ఛాన్స్ ఉంటుంది కాంగ్రెస్ పక్కకి వెళ్ళిపోయిందంటే మనకి వాళ్ళకి ఫైట్ ఉంటుంది అంటే కాంగ్రెస్లో వందకి తొంభై తొమ్మిది మంది వచ్చి చేరిపోయారు ఆ దెబ్బ ఏకంగా కాంగ్రెస్ సమాధి అయిపోయింది కమ్యూనిస్టుల్ని ఓడగొట్టి వీళ్ళు వచ్చారు పవర్లో ఇక్కడ కూడా వ్యూహం ఏంటి కాంగ్రెస్లో ఒకప్పుడు సిన్సియర్ ఇప్పుడు పనబాక లక్ష్మిలో వట్టి కుమారు పల్లం రాజు ఇలాంటి వాళ్ళందరూ ఆషామాషీయం కాదు ప్రతి నియోజకవర్గానికి స్ట్రాంగ్ ఎమ్మెల్యేలుగా అనుభవం ఉన్నోళ్ళు మంత్రులుగా చేసిన అనుభవము కేంద్ర ఎంపీలుగా చేసిన అనుభవం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఇటు వైసీపీతో ఎమర్జీ కాలేక టీడీపీతోనూ ఎమర్జీ కాలేక ఉండిపోయారు కొంతమంది అందులో సర్దుకున్నారు మిగతా వాళ్ళందరూ ఖాళీగా ఉండిపోయారు వాళ్ళందరినీ గ్యాదర్ చేయాలి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి వాళ్ళు ఆర్థికంగా తెలుసు పోల్ మేనేజ్మెంట్ తెలుసు ప్రచార వ్యూహాలు తెలుసు ఓన్లీ సరైనటువంటి ప్లాట్ఫామ్ లేదు వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ వీళ్ళు ఇచ్చుకోవాలంటే గ్రౌండ్ వర్క్ చేయాలి అది సునీల్ దియోదర్కి తెలుసు ఈయన రాజుకి తెలుసు అదే సందర్భంలో ప్రభుత్వంతో దా అంటే దానాలా ప్రతిపక్షంతో దా అంటే దానాల అలాంటి వ్యవహారాలు కర్రలతో కర్రలకి కత్తితో గత్తితో సమాధానాలు చెప్పే క్యారెక్టర్లు ముర్రదరకు అనుభవం ఉంది కాబట్టి ఆయన్ని యాడ్ చేశారు అంటే ఓ రకంగా చెప్పాలంటే యాగ్రెసివ్గా వెళ్ళడానికి తగినటువంటి ప్లాట్ఫామ్ తయారు చేసి పెట్టింది ఇప్పుడు బీజేపీకి అయితే అన్ని ఇందాక ఇంతకు ముందు అన్నట్టు రాజకీయాల్లో రెండు రోజులు నాలుగు ఎప్పుడూ అవదు అది ఇక్కడ సక్సెస్సా కాదా అనేటువంటి ఫ్యూచర్ డిసైడ్ చేయాలి అది ఇది ఒక పరీక్ష కానీ ఒక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన పార్టీని కొట్టాలంటే అంతటి శక్తి సామర్థ్యాలు బీజేపీ దగ్గర ఉన్నాయా ఇంకొక రెండవ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే దుబ్బా గెలుపు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చాలా సీనియర్ అటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఉన్న చోటే కొట్టేశాం ఇది పెద్ద లెక్క కాదు అని ఒకవేళ లైట్ తీసుకుంటున్నారనేది అదే కనుక జరిగితే ఒకవేళ బొక్కబొర్ల పడే ఛాన్స్ ఉండదా ఎలా చూడాలి మామూలుగా బత్సా కార్యకర్తలు మాట్లాడుతుంటారు ఒరిజినోళ్ళకి సోమవీర్రాజు ఏమో అంత లైట్గా తీసుకోడు ఇంకోటి ఏంటంటే అది కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చే మాట కేసీఆర్ నే కొట్టినప్పుడు ఈయనెంత అనే మాట అంటేనే కదా ఉత్సాహం వచ్చేది అది చూసుకుంటే దుబ్బాక అరవై రెండు వేల ఓట్ల మెజార్టీ వచ్చిన చోట పన్నెండు వందల ఓట్ల తేడాతో ఓడిపోవడం అది కూడా హరీష్ రావు స్వయంగా కూర్చున్న చోట అంటే అట్లాగా అయితే అది ఆత్మవిశ్వాసం తెచ్చుకోవడానికి ఒక పాయింట్ అంతేగాని అదొకటే పాయింట్ కాదు దానికి తోడు గ్రౌండ్ లెవెల్లో ప్రస్తుతం నేను చెప్పినట్టు ఒకప్పుడు వెలుగు వెలిగింది ఆ వెలుగు తమకి తాము తీసుకెళ్ళి దాన్ని ఏమంటారు అబ్జార్బ్ చేసేసింది టీడీపీలో టీడీపీ దాన్ని జీర్ణించేసుకుంది ఇప్పుడు దాని నుండి బయటపడాల మొన్న బయట పడుతున్నప్పుడు మళ్ళీ సినిమాల్లో చూపెట్టినట్టు నిప్పుల్ని కనుక మింగేస్తారు చూడండి దీపాల అట్ట మింగేసింది టీడీపీ రెండోసారి మూడోసారి మూడో రెండోసారి మింగినట్టు అప్పుడు ఫస్ట్ నైంటీ నైన్ ఇప్పుడు రెండోసారి మింగింది ఇప్పుడు మళ్ళీ దాంట్లో నుంచి బయటికి తెచ్చుకుని వచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ లోపు మళ్ళీ టీడీపీ గర్భంలోకి వెళ్తదా లేదు నిలబడుతుందా అనేది రేపటి ఎలక్షన్ ఒకవేళ తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు సాధిస్తే బీజేపీ ఇంకా సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేసినట్టు ఫిక్స్ అయిపోవచ్చు ఆటోమేటిక్ నో డౌట్ అంటే ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటికి ట్రయాంగులర్ ఫైట్ ఉంటుంది అని అర్థం అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఒక టఫ్ పోటీ ఇచ్చే పార్టీగా భారతీయ జనతా అప్పుడు చూసుకోవచ్చు చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే ఒక సత్తా ఉన్న పార్టీగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందా ఉప ఎన్నికల తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటనేది వేసి చూడాల్సిన అంశం ఇది వాటి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి